తెలంగాణ బలహీన వర్గాల సమితి బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు తిన్మార్ మల్లన్న గారు అనేక బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలలో ఉన్న ఎవరైతే బీసీ నాయకులు ఉన్నారో రాజకీయ నాయకులు అందరూ కూడా ఒకే వేదిక మీద ఈరోజు తాజ్ కృష్ణలో బీసీల సభ విజయవంతంగా జరిగింది. అందరూ కూడా తీర్మానం ప్రకారం ఇక్కడ ఖచ్చితంగా కులగణాలు చేయాలి, స్థానిక ఎలక్షన్లు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే జరగాలనేది తీర్మానంగా భావించాం. ఇక్కడ పార్టీలకు అతీతంగా బీసీలంతా కూడా ఒకటవుతున్నారు. రేపు పోయే రాజాధికారం కూడా ఇప్పటి వరకు 60 ఏళ్ళుగా రెడ్డిలు తర్వాత కమ్మలు వెలమలు పాలించారు తప్ప ఇంతవరకు బీసీలు కానీ ఎప్పుడు కూడా రాజ్యాధికారం భావించలేదు. మరి ఆ రాజ్యాధికారం దిశగా మేము ఇక్కడ ఖచ్చితంగా ప్రయత్నం చేయడానికి ఒక వేదిక ఏర్పాటు చేసాం. గతంలో బీసీలంతా కూడా ఒకే వేదిక పైన రారు అనే దానికి నిదర్శనంగా ఈరోజు తాజ్కృష్ణ రెస్టారెంట్లో జరిగిన ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం టీమే ఇది ఒక పెద్ద ఉద్యమానికి నాంది. ఏదైతే తెలంగాణ సాధించడంలో బీసీలు బడుగు బలహీన వర్గాలంతా ఏ రకంగా ఒకటిగా వచ్చి ఆ రోజు తెలంగాణను సాధించామో అదే రకంగా ఈరోజు ఖచ్చితంగా బీసీ ఉద్యమాన్ని చేరుస్తాం. 42% రిజర్వేషన్లు అమలు చేయాలి, తర్వాత రిజర్వేషన్లో స్థానిక సంస్థల్లో వాళ్లకు 23,973 నామినేటర్ పదవులు ఎట్లయితే కల్పిస్తా ఉన్నారో ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా కూడా కల్పించాలని చెప్పేసి మేము సమయపూర్తికంగా వారికి నివేదిక విడుతాం. ఖచ్చితంగా ఇది కనుక జరగకపోతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా ఖచ్చితంగా మేము మా ఉద్యమం ఏందో అనేది ఖచ్చితంగా మీకు అందరు కూడా చూపిస్తామని తెలియజేస్తున్నా. జై బీసీ, జై జై బీసీ. ఈరోజు ఈ బీసీ ఇంటలెక్చువల్ మీట్ని తాజ్ కృష్ణాలో గ్రాండ్గా చేసుకున్నాము. దాదాపు 800 నుంచి 1000 మంది వరకు వచ్చారు. వీళ్ళందరూ కూడా వేరే వేరే ఒక మోర్ దెన్ 85 కులాల నుంచి వచ్చారు ఇక్కడికి, మొత్తం తెలంగాణ నుంచి. సో ఇక్కడ ముఖ్యంగా ఇంటలెక్చువల్స్ అందరూ కూడా అంటే చెప్పడం జరిగింది ఏంటంటే మనము మన రాజాధికారం కానీ లేకపోతే కులగణాన్ని కానీ రిజర్వేషన్స్ ఎలా తెచ్చుకోవాలి, ఇలా మన చదువులకి పిల్లలకి ఎలా చేసుకోవాలి, క్రిమిలేర్ పెట్టడం వల్ల ఎక్కువ మంది మనం ఇవ్వలేకపోతున్నాము, ఫీజు రీఎంబర్స్మెంట్ దాంట్లో కూడా మాకు ప్రాముఖ్యత ఇవ్వాలి, అలాగే ఉమెన్స్ రిజర్వేషన్ దాంట్లో కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. సో ఈ విధంగా ఎక్కడైతే ఇన్ని కులాలు అంటే మోర్ దెన్ 68-70% పాపులేషన్ ఉన్నాయి తెలంగాణలో, మన బీసీలకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి అని అదొక గ్రహించి ఆ ఏ విధంగా అయితే మనకి బీసీ రిజర్వేషన్స్ తెచ్చుకోవాలి, అలాగే ఏ విధంగా అయితే మనము ముందుకు బాగుపడాలి. ఎందుకంటే ఎలక్షన్స్లో రెంట్లో కూడా ఓట్లు వేసేది మేమే, గెలిపించేది లీడర్ని గెలిపిస్తున్నాం, కానీ వాళ్ళు తిరిగి మళ్ళీ మమ్మల్ని 5 సంవత్సరాలకు చూడట్లేదు అనే నినాదంతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కామారెడ్డిలో కాంగ్రెస్ వాళ్ళు అది తీర్మానం చేశారు. సో అందులో 16 పేజీలో బీసీల కోసం అవిస్తాం విధిస్తాం అని చెప్పి అన్నారు. ఇప్పటికి 9 నెలలు అయిన ధరకు ఇంకేం ఇవ్వలేదు, ఇవ్వాలని చెప్పిన తపనతో వాళ్ళకి చెప్పాలి, తెలియపరచాలి అని చెప్పనేసి ఈ యొక్క ఇంటలెక్చువల్ మీటింగు, అలాగే బస్సు అవేర్నెస్ యాత్ర మొత్తం తెలంగాణలో అన్ని జిల్లాలకు వెళ్ళి బీసీలను చైతన్యపరచాలి, వాళ్ళని ఏ విధంగా అయితే లీడర్లు తయారు చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టాలి. సో ఈ విధంగా ఒక్కొక్కటి అంశాలను డిస్కస్ చేసాము. ఈ హైదరాబాద్ డిక్లరేషన్ దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జ్యోతిర్బాయి పూలే గారిది జయంతిని గవర్నమెంట్ ద్వారా అఫీషియల్గా చెయ్యాలి అని చెప్పేసి అనేసి ఈ తీర్మానంలో భాగం పెట్టాము. సో ఈ విధంగా ఈ తీర్మానాలన్నీ కూడా ఇంత గ్రాండ్గా ఒక బీసీ చైతన్యము ఒక బీసీ ఆకలితో ఉన్నారు అందరూ. సో ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు తెలియపరిచారు, వాటన్నిటి కూడా హైదరాబాద్ డిక్లరేషన్లో పొందుపరిచి దీన్ని ప్రముఖులకి అన్ని పార్టీల ప్రముఖులకి ఇవ్వాలని చెప్పి తీర్మానం చేశాం. బీసీ ఇంటలెక్చువల్ మీట్ అన్నది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలిపి ఇక్కడ తాజ్ కృష్ణాలో పెట్టుకోవడం జరిగింది. అన్ని బీసీ కులాలకు సంబంధించిన 82 కులాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏ పార్టీని తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కూడా 66% తెలంగాణలో 66% ఓటర్స్ ఉన్న బీసీలది రిజర్వేషన్ తీసుకుంటే మమ అనిపించుకుంటూ ఒక 5-10 అలా సీట్లు ఇవ్వడం, 66 పాపులేషన్ అని అంటే మనకు 50% పైన ఉన్న జనాభాను తీసుకుంటే ఇచ్చేది 10-5 అట్లా సీట్లు ఇస్తూ పూర్తి అన్యాయం చేస్తున్నారు. వాడుకోవడం తప్పితే ఓట్ల కొరకు వాడుకోవడం, నాయకులకు పక్కన పెట్టుకొని వాడుకోవడం తప్పితే మిగతాగా వాళ్ళకి అధికారంలో రాజ్యాధికారం ఇవ్వడానికి ఎవరు కూడా సిన్సియర్గా ప్రయత్నం చేయట్లేదు, ఏ పార్టీ కూడా ప్రయత్నం చేయట్లేదు. సో ఈ బ్యాక్గ్రౌండ్లో బీసీలు అందరం కలిసి ఒక రాజ్యాధికారం లక్ష్యంగా ఒకటి రిజర్వేషన్, 42% కాంగ్రెస్ ఇస్తా అన్న, ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ ఇస్తా అన్న 42% లోకల్ బాడీకి రిజర్వేషన్ ఇస్తానన్నది, ఆ సందర్భంగా ఈ రెండింటిని ముందు పెట్టుకొని అండ్ కుల గణన చేస్తానన్నారు, అది చేయట్లేదు. సో దానికి ఇవన్నింటినీ బ్యాక్గ్రౌండ్ తీసుకొని
కొన్ని ఒక 10-15 తీర్మానాలు తీసుకొని ఈరోజు కార్యాచరణ మొదలుపెట్టుకొని ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో బీసీలకు మంచి స్థానాలు దొరికేటట్టుగా పోరాడడానికి ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయబడింది అండి.